హలో ఫ్రెండ్స్, నా పేరు గాలి సరీష్. మీరు ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఫైనాన్షియల్ ప్లానర్లో చూస్తున్నారు. ఇవాళ టర్మ్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి, దాని మంచి చెడు రెండు విషయాల్ని మనం కొద్దిగా డీపర్ వేగా అర్థం చేసుకుందాము. సో ముందుకేంటంటే మంచి కారణాలు ఏంటి. సో మనం ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. సో ఇన్సూరెన్స్ కవరేజ్లో ప్యూర్ మన లైఫ్ రిస్క్ మాత్రమే కవర్ అవ్వాలి అనే దానికి అన్నిటికన్నా తక్కువగా మీకు ప్రీమియం ఉండేది టర్మ్ పాలసీలో. మీకు ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. రెండోది, మీ లైఫ్ రిస్క్ అనేది మీ ఇన్సూరెన్స్ కంపెనీకి కవర్ చేసుకోండి అనే బేసిస్ మీద మనం ఈ అగ్రిమెంట్కి వెళ్తాము. సో బేస్ ఏంటంటే మన లైఫ్ రిస్క్ వాళ్ళు ఎందుకు కవర్ చేయాలి అనే పాయింట్ కంపల్సరీ ఆలోచన రావచ్చు. సో ఇక్కడ మనం ప్రీమియం పే చేస్తున్నాము. సో ప్రీమియం మేము ఎందుకు పే చేస్తున్నామంటే, రేపు ఇండివిజువల్ పర్సన్ నాకు ఏదైనా జరిగితే ఆ సమ్ ఇష్యూడ్ అమౌంట్ అనేది మీరు మా నామినీకి ఇవ్వాలి. సో అది ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ కింద మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీమియం ఇచ్చేది చాలా తక్కువ, కానీ మనకి సమ్ ఇష్యూడ్ ఇచ్చేది చాలా ఎక్కువ. మూడోది ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీస్ అనేది మనకి చాలా ఇచ్చారు. సో పేమెంట్ మనం పే చేసేది మంత్లీ పే చేసుకోవచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఇది మనం చేసుకోవచ్చు. ఇంకో విధానానికి ఏంటంటే ప్రీమియం పేయింగ్ టర్మ్స్ అనేది తగ్గించేశారు, 5 సంవత్సరాలు, 6, 8, 10. సో ఈ వేరియేషన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. అంటే మనం 8 సంవత్సరాలు ప్రీమియం కట్టుకుంటే మనం ఒక 50 సంవత్సరాల దాకా లైఫ్ కవరేజ్ అనేది మనకి దొరికిద్ది. అదేవిధంగా క్లెయిమ్స్. సో క్లెయిమ్స్ మీరు యాజ్ అ మీరు నామినీకి ఎలా పాస్ ఆన్ చేయాలనుకుంటున్నారు. సో దీంట్లో ఏంటంటే ఒక విధానం ఏంటంటే లంసమ్. సో సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నాము, 1 కోటి రూపాయలు సమ్ అష్యూర్డ్ తీసుకుంటే కోటికి కోటి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేయండి అనేది ఉంటుంది. రెండో విధానం ఏంటంటే ఆ 1 కోటి రూపాయలలో 50 లక్షలు అనేది లంసమ్గా ఇవ్వండి, మిగతా 50 లక్షలు ఒక పెన్షన్ ద్వారా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి. మూడో రకం ఏముంటుంది, మీరు నాకు అంటే ఏదైనా జరిగితే ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పెన్షన్ కింద ఆ 1 కోటి రూపాయలు అనేది మీరు పాస్ ఆన్ చేయండి. సో ఇలాంటి వేరియేషన్స్ తోటి మనకి టర్మ్ పాలసీలో డెత్ క్లెయిమ్ ఫ్యామిలీ నామినీస్కి ఇవ్వటం ప్రాసెస్ అనేది మనం ఇవ్వాలి ప్లాన్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్లో టర్మ్ న్యాచురల్ డెత్ ఉంటుంది, ఇంకా మనకి యాక్సిడెంటల్ రిలేటెడ్ డెత్ అనేది కవర్ ఉంటుంది. సో న్యాచురల్ డెత్లో ఏమవుతుందంటే మనిషి వయసు ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గా ఏమి జబ్బులు లేకుండా చనిపోతాడు, అది కవర్ అవుతుంది. జబ్బు వల్ల చనిపోతున్నాడు, అది కూడా కవర్ అవుతుంది. యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నాడు, అది కూడా కవర్ అవుతుంది. ఇది కాకుండా అడిషనల్గా రైడర్ క్రిటికల్ ఇల్నెస్ జరిగింది, సో ఆ రైడర్ మనం యాడ్ చేసుకోవచ్చు. వేవర్ ఆఫ్ ప్రీమియం, మనిషి చిన్ని యాక్సిడెంట్ అయిన తర్వాత పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రీమియం అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. సో యాక్సిడెంటల్ రైడర్ ఉంటే, నార్మల్ డెత్ ఉంటే 1 కోటి రూపాయలు కవరేజ్ ఉంటే 1 కోటి రూపాయలు ఇవ్వటం జరిగింది. యాక్సిడెంటల్ రైడర్ తీసుకుంటే 1 కోటి రూపాయల మీద ఇంకొక 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు డిపెండ్ అవుతుంది మీ రైడర్ మీకు ఎంతవరకు కవరేజ్ ఇస్తున్నారు. సో ఇలాంటి మనకి అడిషనల్గా మనం ఈ రైడర్స్ తీసుకోవటం ఏమవుతుందంటే ఆ రిస్క్ జరిపినప్పుడు నామినీస్కి ప్రాపర్ వేగా అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఇదొక ఇన్కమ్ కంపెన్సేషన్ బేసిస్ మీద మనం ఆలోచించాలి. మనం లేని పరిస్థితుల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్కి ప్రాబ్లం రాకుండా మీ సమ్ ఇష్యూర్డ్ అమౌంట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ చిన్న విషయం నేను కవర్ చేయాలనుకుంటున్నాను. సో మీరు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి. సో మీ పేరు మీద 5 లక్షలు కవరేజ్ ఉంటే ఆ ఇన్కమ్ కంపెన్సేషన్ బ్యాలెన్స్ అవ్వదు. సో ఇది మీరు కంపల్సరీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని ఎంత కంపెన్సేషన్ ఉండాలి, ఎంతకి నా సమ్ ఇష్యూర్డ్ ఉండాలి, ఎంత తీసుకుంటే నా ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ నేను లేనప్పుడు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది, అది మనకేంటంటే ఇన్కమ్ కంపెన్సేషన్ అనేది మనకు అక్కడ వచ్చింది. సో యావరేజ్గా ఇన్కమ్ కంపెన్సేషన్ బేసిస్ మీద ఒక థంబ్ రూల్స్ బేసిస్ మీద ఏంటంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, సో ఆ సంపాదన డబ్బు 20% అనేది
మ్యాక్సిమం మనం తీసుకోవచ్చు. కొంతమంది 22%, 22 times కూడా తీసుకుంటారు. సో సింపుల్గా అర్థం చేసుకునేది ఏంటంటే, యాన్యువల్గా ఇన్కమ్ ఒక 10 లక్షలు ఉందనుకోండి, సో లైఫ్ కవర్ మనం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 2 కోట్ల వరకు మనం కవరేజ్ ఇవ్వచ్చు. సో సో రిస్క్ జరిగితే ఈ 2 కోట్లు మనకేంటంటే, నార్మల్గా మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ 2 కోట్ల మీద ఒక 5% కూడా మనకి రిటర్న్స్ వస్తే వాళ్ళకి 10 లక్షలు సంవత్సరానికి ఇన్కమ్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఆలోచించాలి. సో బేసికలీ ఏంటంటే, కవరేజ్ రిస్క్ జరిగినప్పుడే ఫ్యామిలీ మెంబర్స్కి ఒక సపోర్ట్ కింద ఉండాలి అని కంపల్సరీ మనం ఆలోచించి ఉండాలి. దీనివల్ల నాకు బెనిఫిట్, మీకు బెనిఫిట్ కాదు, ఇది టర్మ్ పాలసీ మీ దగ్గర ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఆర్థికంగా సమస్యల్లో పడకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కనీసం తక్కువ వయసు ఉన్నోళ్ళు 20% దాకా కంపెనీస్ మీకు టర్మ్ పాలసీస్ ఇస్తారు. దానికి మీరు ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకూడదు. ఇంకొక విషయం, మనం కట్టిన ప్రీమియమ్స్ అనేది సెక్షన్ 80C కింద మనం కవరేజ్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఇవన్నీ బేసిక్ పాయింట్స్ తోటి కంపల్సరీ ఒక మనిషి టర్మ్ పాలసీ అనేది తీసుకోవాలి. దీనికి డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. మంచి ఏదైనా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మంచి కూడా ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. సో చెడు కూడా మనం తెలుసుకుందాం కదా, డ్రాబ్యాక్స్ ఏంటి. సో మనం లేట్ చేసే కొద్ది ప్రీమియమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 25 సంవత్సరాలకి టర్మ్ పాలసీ తీసుకోవాలి, తీసుకోలేదు, అదే మనిషి మళ్ళీ 30 సంవత్సరాలకి టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో వయసుతో పాటు ప్రీమియం అనేది పెరిగింది, ఇది ఖచ్చితంగా తీసుకోండి. సో ఎంత ముందు ఎంత తొందరగా మీరు హయ్యర్ సమ్ ఇష్యూర్ తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం తోటి లైఫ్ లాంగ్ మీరు మీకు లైఫ్ కవరేజ్ అనేది మీరు బెనిఫిట్ పొందొచ్చు. మిగతా డబ్బులు మీరు వేరే అవసరాలకి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. రెండోది, 60 సంవత్సరాల తర్వాత టర్మ్ పాలసీ కావాలి. సో 60 సంవత్సరాల తర్వాత టర్మ్ పాలసీ కావాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏం జరిగిద్ది, ఖచ్చితంగా రిస్క్ అయితే జరిగిద్ది 60 సంవత్సరాల తర్వాత. ఇవాళ అరే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మనిషి అనేది క్లారిటీ ఉండదు. సో దానికోసం ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే, చాలా కష్టంగా ఒక మనిషికి కవరేజ్ అనేది ఇస్తారు. సో 60 సంవత్సరాలు అయితే రిస్క్ అనేది కంపల్సరీ జరిగిద్ది అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనిషి యాజ్ పర్ మనకేంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68 సంవత్సరాలు అనేది మనకు చెప్పడం జరిగింది. సో 60 అంటే ఒక యావరేజ్గా ఒక 8 సంవత్సరాల లోపల కవరేజ్, 80 సంవత్సరాలతో రిస్క్ అనేది ఖచ్చితంగా జరిగిద్ది. సో దానివల్ల ఏమవుతుందంటే, రిస్క్ కవరేజ్ ఇవ్వటానికి చాలా కంపెనీస్ అనేది ముందుకు రారు. ఈ ప్లాన్స్లో మనకి ఎటువంటి బోనస్ ఉండదు, ఎటువంటి లోన్ అనేది మన ప్రీమియం కట్టుకున్నా కూడా మనకి రాదు. ఇక్కడ ఖచ్చితంగా మీకు టర్మ్ పాలసీ కావాలంటే మీకు మెడికల్ టెస్ట్ ఇంకా ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది కంపల్సరీ, చాలా మ్యాండేటరీ. సో ఇక్కడ టర్మ్ పాలసీస్ కంపెనీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటుంది. 25 లక్షల కన్నా ఎక్కువ కావాలంటే ఈ మెడికల్ టెస్ట్ ఇంకా ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. ఒక 5 లక్షలకి టర్మ్ పాలసీస్ ఉంటాయి, 10 లక్షలకి టర్మ్ పాలసీస్ ఉంటాయి. దాటికి మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఇచ్చే అవసరం లేదు, కానీ 25 లక్షల కన్నా ఎక్కువ కావాల్సిన వాళ్ళకైతే కంపల్సరీ టెస్ట్ అనేది ఇంకా ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనం మన పాలసీ డిస్కంటిన్యూ చేసాము కొన్ని కారణాల వల్ల, సో ఆ డిస్కంటిన్యూడ్ పాలసీ మళ్ళీ మనం రెన్యూ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా మనకి ఉంటుంది. సో దానికి మళ్ళీ మెడికల్ టెస్ట్ అనేది పెడతారు, డిఫరెంట్ రీజన్స్ అడుగుతారు, మీరు డిస్కంటిన్యూ ఎందుకు చేశారు, కారణం ఏంటి. సో మళ్ళీ అవుట్ ఆఫ్ 100 పాలసీస్ ఇలా డిస్కంటిన్యూ అవుతే హార్డ్లీ ఒక 5% కంటిన్యూ చేయటం జరిగింది, మిగతా అనేది ఏంటంటే డిస్కంటిన్యూయే ఉండిపోతాయి, ల్యాప్స్ అయిపోతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో టర్మ్ పాలసీ తీసుకుంటే జాగ్రత్తగా ప్లాన్డ్గా మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ప్రీమియం పే చేయాలనుకుంటున్నారు ఆ ప్రాసెస్ ముందే మీరు ప్లాన్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ ఏంటంటే, మనకు ఎటువంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు, ఎటువంటి ఇన్కమ్ బెనిఫిట్ ఉండదు. ఎవరికి
ఒక 50 సంవత్సరాల కోసం పాలసీ తీసుకున్నాం, 50 సంవత్సరాలు కంటిన్యూస్గా మనం కట్టుకుంటా వెళ్ళాము. సో దా తర్వాత మనకి ఎటువంటి బెనిఫిట్స్ అనేది రాదు. సో దీనికి ఒక అడిషనల్ బెనిఫిట్ మనం యాడ్ చేయటం ఏంటంటే రిటర్న్ ఆన్ ప్రీమియం అనేది ఒక అడిషనల్ ఫీచర్ అనేది యాడ్ చేశారు. సో మీరు కావాలంటే డెఫినెట్లీ కట్టిన డబ్బు మీకు మీ తిరిగి ఇవ్వటం జరిగింది. సో అది ఒక చిన్న కంపెన్సేషన్ అనేది మనకి రిటర్న్ ఆన్ ప్రీమియం ఆప్షన్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అన్నిటికన్నా లాస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ప్రీమియమ్స్ పే చేసింది బట్టి లైఫ్ కవర్ మాత్రమే కవర్ అవుతుంది, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఆ ప్రీమియమ్స్ అనేది వెళ్ళవు. సో సో ఇవన్నీ పాయింట్స్ తోటి మీరు తెలుసుకున్నారు కదా. సో మనకి పాజిటివ్స్ కూడా ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో నా ప్రకారం ఏంటంటే నెగిటివ్స్ ఉంటానే ఉంటాయి, కానీ పాజిటివ్స్ తోటి మనం ఆ ప్రోడక్ట్ని మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మనం ఎవరి మీద మనకి మన మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంది వాళ్ళ కోసం మనం ఈ పాలసీ తీసుకుంటున్నాము. అది మర్చిపోకుండా డెఫినెట్లీ ఎంత ఎక్కువ సమ్ అష్యూర్డ్ మీరు తక్కువ ఏజ్లో మీరు తీసుకుంటే బేస్డ్ ఆన్ కంపెనీ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని మీరు తీసుకోండి. మీరు ఆ ప్రొటెక్షన్ కవర్ అనేది మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేనప్పుడు ఈ డెఫినెట్లీ ఇది యూస్ఫుల్గా ఉండొచ్చు. ఎవరు కోరుకోరు మనిషికి రిస్క్ జరగాలి, కానీ రిస్క్ జరిగినప్పుడు డెఫినెట్లీ ఇలాంటి పాలసీస్ ఒక ప్యాకప్ కోసం మన ఫ్యామిలీస్కి యూస్ఫుల్గా ఉంటాయి. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.